కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ మాధవీరాజు, స్థానిక ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి స్థానిక నాయకులతో పాటు జడ్పీటీసీ మాధవీరాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు తిగుళ్ల బుజ్జి, కుమార్ గౌడ్ తదితరులు మిఠాయిలు తినిపిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రైతుల కల నెరవేరిందని, రైతుల కళ్లల్లో సంతోషం చూడడమే కేసీఆర్ లక్ష్యమని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల ఎకరాల సాగు భూమికి నీరందించడం జరుగుతుందని ఆమె అన్నారు. నూతనంగా ఏర్పడ్డ మెదక్ జిల్లాలో 24,700 ఎకరాలకు సాగునీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుతుందని తెలిపారు. అదేవిధంగా చినశంకరంపేట మండలంలోని 19,000 ఎకరాలకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం జరుగుతుందని, రైతు బాగుంటూనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో రైతుల కళ్లల్లో సంతోషం చూడడానికే కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కలలుగన్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాబోతోందని, గ్రామ గ్రామాన పండుగలు జరుపుకుంటూ స్వీట్లు పంచుకుంటున్నారని తెలిపారు. ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరుల కోరిక మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుందని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావటమే టీఆర్ఎస్ లక్ష్యమని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు సంతోషంగా ఉండడమే కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే కోరిక ఈరోజు నిజమవుతా ఉంది. ఎంతో మంది త్యాగదలు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులయ్యారు. ఆ అమరుల కోరిక కూడా ఈరోజు మరి గౌరవ కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం కాబోతా ఉంది. దాదాపు 45 లక్షల ఎకరాలకు 2 పంటలకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఎత్తిపోతల పథకానికి ఈరోజు మరి ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. మేడిగడ్డ దగ్గర ఈ ప్రారంభోత్సవం జరగబోతా ఉంది. ముఖ్యంగా ఇంత గొప్ప పండుగ తెలంగాణ రాష్ట్రానికి నిజమైన రాష్ట్రం ఏర్పడిన రోజుగా మనం భావించవచ్చు. మరి ఇంత గొప్ప పండుగను ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలనే కోరిక ఈరోజు నెరవేరుతా ఉంది. తప్పకుండా భవిష్యత్ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును అన్ని పంపుల ద్వారా కూడా నీటిని అందించి రాష్ట్రానికి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రక్రియ మరి మొదలైంది. ఇది ఆరంభం మాత్రమే. చిట్ట చివరి దశ వరకు అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇస్తాం. మన మెదక్ జిల్లాకు సంబంధించి 2,47,000 ఎకరాలకు గాను ఈ మెదక్ జిల్లా, కొత్తగా ఏర్పడిన మెదక్ జిల్లాకు మన ఆయకట్టును స్థిరీకరించబోతా ఉన్నాం. తప్పకుండా ప్రజల కళ్ళల్లో సంతోషం కనబడతా ఉంది, రైతుల కళ్ళల్లో సంతోషం కనబడతా ఉంది. కేసీఆర్ గారు కళలు కన్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాబోతా ఉంది. దీన్ని మరి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షాతి రేఖలు కూడా వెలువరిస్తా ఉన్నారు. గ్రామ గ్రామాన పండుగలు జరుపుకుంటా ఉన్నారు, గ్రామ గ్రామాన స్వీట్లు పంచుకుంటా ఉన్నారు. ఈ కళ నిజమైన రోజు, మరియు చరిత్రను లిఖించదగ్గ రోజుగా మేము భావిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.